ఈ వీడియోలో పెసర లడ్డూలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పెసరపప్పు 2 కప్పులు, పంచదార 2 కప్పులు. మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. పల్లీలు 1 కప్పు, జీడిపప్పు, బాదం 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకోవాలి. నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, పాలు కొద్దిగా. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి సన్నని సగ మీద పల్లీలు వేయించుకోవాలి. అలా వేయించిన పల్లీలు చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అదే పాన్లో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తరువాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. అలా వేయించిన పెసరపప్పు చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వేయించిన పెసరపప్పు పొడి, పల్లీల పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, నెయ్యి, సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా పిండి పొడిగా ఉంటే ఇంకాస్త నెయ్యి వేసి ముద్దగా అయ్యేటట్లు కలుపుకోవాలి. తరువాత అలా కలిపిన పిండిని చేతిలోకి తీసుకుని మనకు కావలసిన సైజులో లడ్డూలు మాదిరిగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకునేటప్పుడు పాలతో వేళ్లను తడుపుకుంటే పిండి చేతులకు అంటుకోకుండా ఉంటుంది, లడ్డూ సైజు కూడా గుండ్రంగా వస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన పెసరపప్పు లడ్డూలు రెడీ.